हरि ओम गुरुभ्यो नमः ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ 2023న నూతన సంవత్సరముకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క 2023 ఈ సంవత్సరంలో మకర రాశి వారికి మకర లగ్నం వారికి ఈ సంవత్సరం పూర్తిగా 9 గ్రహాల యొక్క సంచలనం వలన ఈ యొక్క బలాబలాలు ప్రతిఫలాలు ఉంటాయనేదాన్ని తెలుసుకోబోతున్నాం। జనవరి 14కు సూర్యుడు మకర రాశికి సంచారం చేస్తారు। ఈ రోజుని మకర సంక్రమణం అని చెప్పుకుంటాం। ఇదే జనవరి నెలలో 17వ తేదీకి శని గ్రహం మకర రాశి నుండి కుంభ రాశికి ప్రవేశం చేస్తుంది। కాబట్టి మీ యొక్క రాశి వారికి ద్వితీయ స్థానానికి శని వెళ్తాడు। మీ రాశిలో సూర్యుడు సంచారం చేస్తాడు। ఈ సమయంలో మీకు చాలా వరకు అంటే చాలా మంచి విచారాల్లో క్లారిటీ వస్తుందన్నమాట। ఇంతవరకు చాలా కన్ఫ్యూజన్స్ తో ఉంటారు, చాలా ఇబ్బందుల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఒక్క సమయం నుండి మీరు ఇండివిజువల్ గా అంటే మీ ఒక్క మనస్థితి చాలా వరకు మంచిగా ఉండడం ప్రయత్నిస్తారు। మీరు ఒంటరి పోరాటంతో జయించేటటువంటి బలభోగాలు పొందేటటువంటి అవకాశం ఈ యొక్క స్థానంలో వచ్చిన సూర్యుడు ఈ ఒక్క సంవత్సరం అంతా కూడా బలాన్ని ఇస్తాడు। ఫిబ్రవరి నెలలో సూర్యుడు శని బుధుడు శుక్రుడితో పాటి కుంభరాశిలో సంచారం చేస్తుంటారు। ఈ ఒక్క స్థానంలో ఉండేటటువంటి గ్రహాలు మీకు 3-4 రకములైనటువంటి ఆదాయ ప్రాప్తి యోగాల్ని అనుకూలిస్తాయి। ఈ స్థానంలో మంచి ఫలాలని పొందేటటువంటి అవకాశం, డబ్బులు పొందే విచారంలో మంచి ఒక వ్యవహారంలో ఒక వృత్తిలో ఒక వస్తువు వలన వివిధ రకములైనటువంటి ప్రతిఫలాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు। మార్చి నెలలో గురువు శుక్రుడు యొక్క స్థానం సంచారం మీన రాశిలో సంచారం చేస్తుంటుంది। కాబట్టి చాలా అద్భుతమైనటువంటి స్థానం శుక్రుడు, ఎందుకంటే ఉచ్చ స్థానంలో మీన రాశిలో ఉండడం అది శుభ గ్రహమైనటువంటి గురువుతో పాటు ఉండడం చాలా శ్రేయస్కరము। కాబట్టి మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రయత్న కార్యాలు చేస్తారు। ఈ సందర్భంలో ధర్మ కార్యాలు, దేవతా కార్యాలు, శుభ కార్యాల యొక్క సంబంధించినటువంటి విషయాల్లో విశేషంగా మీ యొక్క ప్రయత్నం జరుగుతుంది। ఏప్రిల్ నెలలో గురువు 22వ తేదీకి మేషరాశిలో సంచారం చేయడం, ఈ ఒక్క రాశిలో సూర్యుడు కూడా సంచారం చేస్తుంటాడు। శుక్రుడు బుధుడు కలిసి ఉండి రాహుతో పాటు కూడా సంచారం చేస్తారు। ఇన్ని గ్రహాలు అంటే దాదాపు 4 గ్రహాలు ఇంకా 5 గ్రహాల వరకు ఒకే నెలలో సంచారం చేస్తాయి కొంచెం వెనుక ముందు। కాబట్టి ఈ ఒక్క స్థానంలో ఉండేటటువంటి గ్రహాల వల్ల ఇంతవరకు పితృదోషాలు అంటే దాయాది సంబంధాల్లో అకాలంగా తొందరయ్యేటటువంటి సమస్యలు దోషాలు మీ యొక్క రాశి వారికి అనుభవాలు ఏంటాయి, కానీ ఈ స్థానంలో సూర్యుడు రావడం విశేషం। సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన ఈ ఒక్క మాసంలో చాలా వరకు మీ ఇంటి వద్ద మంచి బలమైనటువంటి ప్రయత్నకారి అభివృద్ధులన్నీ కూడా జరుగుతాయి। మే నెలలో కుజుడు శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయడం, సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేయడం ఈ ఒక్క రాశిలో ఉండేటటువంటి ప్రతిఫలం వల్ల మీ స్నేహితు వల్ల మీ స్టడీ టైంలో ఉండేటటువంటి మిత్రులు చాలా వరకు సహకరించేటటువంటి అనుభవాలు ఉంటాయి। మీరు చదువుతో ఉండేటటువంటి స్నేహితులు మిత్రులు వాళ్ళందరూ కూడా మీతో కలిసి విశేషమైనటువంటి ఒక పొలభోగాలు ప్రతిఫలాలు అభివృద్ధిలో జరుగుతాయన్నమాట। ఈ మే 11వ తేదీకి కుజుడు కటకరాశిలోకి రావడం, కటకరాశిలో నీచి స్థితిలో సంచారం చేయడం, ఆ కుజుని స్థానం నుండి మకర రాశిని చూడడం, కాబట్టి ఈ సందర్భంలో మకర రాశి వారు దంపతులు ఎవరైతే ఉన్నారో మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, ఎందుకంటే కుజిన దృష్టి వల్ల మీకు అనవసరమైనటువంటి ఆపదలు రావడం జరుగుతుంది। అంటే దంపతుల మధ్య గొడవలు రావడం, ఎవరో వచ్చి స్విచ్ పెట్టేసి వెళ్ళిపోతాడు, ఏదో ఒక విషయానికోసరం వీళ్ళు గొడవ పడతారు, అనవసరమైనటువంటి విషయాలు మీ తల్లకి వస్తాయి। ఈ ఒక్క విచారం వల్ల మీకు ఈ ఒక్క సమయంలో ఇబ్బందులు కలిగేటటువంటి సందర్భం ఉంటుంది। మే 11 నుండి తర్వాత ఇక్కడ కుజుడు నీచి స్థితిలో మీకు తొందర పెట్టేటటువంటి
సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజగ్రహ శాంతి పరిహారంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద 9 నిమ్మ ఒత్తుల దీపాలని కందిబ్యాల పైన వెలిగించడంతో చాలా మంచి ఫలాలని పొందుతారన్నమాట. జూన్ నెలలో సూర్యుడు బుధుడు మిథున రాశిలో సంచారం చేయడం, కుజుడు శుక్రుడు కటక రాశిలో సంచారం చేయడం వల్ల మీ మిత్రుల వల్ల కొంచెం పలుభాగాలు మంచిగా ఉంటాయి. కాకపోతే దాంపత్య స్థానంలో డబ్బు పాడుకునేటువంటిది, గోల్డ్కి సంబంధించినటువంటిది దొంగతనం అయిపోవడం, లేదు పాగొట్టుకోవడం, దొరుకుకుండా పోవడం, ఆవక విచారంలో ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా జరిగే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే కుజుడు మరియు శుక్రుని యొక్క సంచారం కటక రాశిలో ఉన్నందువల్ల ఈ ఒక ఇబ్బందులు జరుగుతాయి. జూలై నెలలో సూర్యుడు బుధుడు కటక రాశికి రావడం, కుజుడు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి దంపతులకి కాస్త సర్దుకుపోతాయి అన్నమాట ఈ ఒక జూలై నెలలో. కాకపోతే అష్టమలోకి వెళ్ళినటువంటి కుజుని వల్ల ఆరోగ్య సమస్యలు రావడం, డైజెషన్ ప్రాబ్లం, కడుపు నొప్పి సంబంధించినటువంటి సమస్యలు ఆరోగ్య దృష్టితో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆగస్ట్ నెలలో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రునితో పాటి సింహరాశిలో సంచారం చేయడం, కాబట్టి ఈ నెలలో కూడా కాస్త శీత బాధలు, కాస్త బ్లడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి సమస్యలు, ఈఎన్టీ రిలేటెడ్ సమస్యలు రావడం సహజంగా జరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త పడి మీరు ఆరోగ్యాన్ని చూసుకోవడం ముఖ్యంగా ఈ సందర్భం ప్రధానంగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో సూర్యుడు కుజుడు కన్యారాశిలో సంచారం చేయడము, ఈ స్థానంలో సంచారం చేయడం వలన విశేషమైనటువంటి భాగ్య ప్రయత్న కార్యాల్లో మీ యొక్క పుట్టుదల సాధించేటటువంటి కార్యాలు జరుగుతాయి. అక్టోబర్ నెలలో రాహుకోతుల యొక్క సంచారం చేంజ్ అవుతుంది. అంటే ఇంతవరకు మేషరాశిలో ఉండేటటువంటి రాహు మీనరాశిలోకి రావడం, తులారాశిలో ఉండేటటువంటి కేతుగ్రహం కన్యారాశిలోకి సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచారం చేంజెస్ కావడం వలన అక్టోబర్ నెలలో చాలా ప్రముఖమైన విచారాల్లో మీరు గమనించేటటువంటి విచారాలు ఉంటాయి. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భాతృ స్థానంలో అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ స్థానాల్లో చాలా వరకు ఇబ్బందులు, వైపరీత్యాలు, వ్యత్యయాలు వచ్చేటటువంటి విషయం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనున్నారో, ఏదైతే పెట్టుబడి పెట్టి ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నారో, మీ అందరికీ కూడా ఇటు నుండి 1.5 సంవత్సరం కాలం రాహుకేతు ఇబ్బందుల వల్ల చిక్కుల్లో చిక్కేసుకోవడం, ఆ ఒక బిజినెస్ కానీ ఆ ఒక బండ్వాల్ మిషేటటువంటి సందర్భం, స్థలము, కోర్టు కేసు, వ్యాజ్యాలు చిక్కేసుకునేటువంటి సందర్భాలు వస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. నవంబర్ నెలలో సూర్యుడు కుజుడు బుధుడు తులారాశిలో సంచారం చేయడం, ఈ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు నిత్యస్థితిలో ఉన్నందువలన మీ వృత్తిలో కాస్త ఆలస్యం, అలసట, ఏదో లేజినెస్ రావడం సహజంగా జరుగుతుంది. కాబట్టి సూర్యగ్రహ శాంతి పరిహారాలు చేసుకోండి, ఈ ఒక సమస్యలు దూరమవుతాయి. నవంబర్ నెలలో 17వ తేదీకి వృశ్చిక రాశిలోకి సంచారం చేసేటటువంటి సూర్యుడు కుజుడు బుధుడు ఈ ఒక గ్రహాలు కొన్ని రకమైనటువంటి ఆదాయాల్లో పుట్టుదల, ఆదాయం పొందేటటువంటి యోగ బలాలు, సదవకాశాలు వస్తాయి. డిసెంబర్ 17కి సూర్యుడు బుధుడు కుజుడు ధనుసు రాశిలో సంచారం చేయడం వలన కొన్ని రకములైనటువంటి తీర్థయాత్రలు, ధర్మ కార్యాల కోసం మీరు డబ్బులు ఇవ్వడం, సహకారం చేయడం, ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే మంచి విచారాలకే జరుగుతాయి, ఇబ్బందులు ఏం లేదు. కాబట్టి చాలా వరకు మకర రాశి వరకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. శని యొక్క సంచారం ఇంకా 2.5 సంవత్సరం ఏళ్ళనాటి శని ఉన్నందువలన కాస్త శనిగ్రహ ఆరాధన చేయండి, చాలా వరకు మంచి ఫలితాలు పొందుతారు. మీ రాశి వారందరికీ కూడా మా యొక్క ఛానల్ ఇష్టకరంగా ఉంటే మీ స్నేహితులకి, మిత్రులకు కూడా, మీ బంధువులకి సబ్స్క్రైబ్ చేయమని పంపించండి, షేర్ చేయండి. ఇష్టమైతే కనుక మా వీడియోస్ లైక్ చేయండి అని కోరుతూ మీకు అందరికీ కూడా భగవంతుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ
నమస్కారం.